మిత్రులరా, ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. అంటే చాలా సందర్భాల్లో మనం చాలా చాలా పెద్ద విషయాల వైపు హెల్త్ మంచి కోసం చూస్తూ ఉంటాం. అయితే మన ఆహార వ్యవహారాల్లో ఉన్నటువంటి అతి చిన్న అంశం చాలా ప్రమాదకరమైంది అని సైన్స్ ప్రూవ్ చేస్తే ఈ విషయం మనందరికీ తెలియాల్సిందే, మన కుటుంబాలకు తెలియాల్సిందే, మన బంధువులకి స్నేహితులకి వీళ్ళందరికీ తెలియాల్సిందే. మీ దృష్టి తీసుకొస్తాం చూడండి. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే టీ తాగితే క్యాన్సర్ వస్తుంది అంటే టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? ఇదేం మాట? అంటే మన సమాజంలో టీ తాగని వాళ్ళు ఎవరు? చాలామంది టీ తాగుతున్నటువంటి సమాజంలో టీ తాగితే క్యాన్సర్ వస్తుందంటే అది ఎంత ఆశ్చర్యకరంగా నమ్మశక్యంగా మాటగా ఉందంటే, కానీ అది నిజమని తేలితే? ఎందుకంటే ఎందరో మాకే అలవాట్లు ఇవ్వండి, క్యాన్సర్ వచ్చింది, ఇట్లా ఎట్లా జరిగిందని బాధపడుతున్న వాళ్ళు ఎందరండి, అనేక మంది వస్తూ ఉన్నారు సలహాల కోసం. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఏ ప్రమాదకరమైన అలవాట్లలో కాదు, టీ తాగే అలవాటు ఉంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేస్తూ ఉంది, మోడర్న్ హెల్త్ సైన్స్ ప్రూవ్ చేస్తూ ఉంది అనే విషయాలు జనరల్స్లో ప్రచురితం అవుతూ ఉంటే, ఇది అన్యాయంగా ఆశ్చర్యం కాదండి, చాలా అన్యాయంగా అనిపిస్తూ ఉన్నటువంటి సత్యం ఇది. ఎందుకంటే ఇదేం మీకు తెలుసు, టీ తాగడం అనగానే టీలో కెఫిన్ ఉంటుంది, అది మత్తు కలిగిస్తుంది, నరాల మీద నెగిటివ్ ప్రభావం కలిగిస్తుంది, కాబట్టి వద్దండి అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. చాలామంది ప్రముఖులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు అనేక మంది ప్రచారం చేస్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరంగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి సంస్థ చేసిన పరిశోధనలో, సారీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ హెల్త్ సైన్స్ అనేటువంటి సంస్థ చేసిన ఒక పరిశోధనలో టీలో మీకు లెడ్ ఎక్కువ ఉందని తేలితే, ప్రమాదకరమైన మాంగనీస్ ఎక్కువ ఉందని తేలింటే, టాక్సాలజీ అనేటువంటి అమెరికన్ సంస్థ ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో లెడ్, మాంగనీస్, అల్యూమినియంతో పాటు ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని తేలితే, ఇదేంటండి అంటే లెడ్ ఎక్కువ ఉంటే ప్రమాదం అని మనకు తెలుసు, కానీ టీలో లెడ్ ఎక్కువ ఉందని మనకు తెలియదు. మాంగనీస్ ఎక్కువ ఉంటే మోతాదుకు మించితే డేంజర్ అని మనకు తెలుసు, కానీ ఆ టీలోనే మాంగనీస్ ఎక్కువ ఉందని మనకు తెలియదు. ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ప్రమాదం అని తెలుసు, కానీ టీ పొడిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుందని మనకు తెలియదు. అలాగే అల్యూమినియం ఎక్కువ ఉంటే డేంజర్ అని మనకు తెలుసు, కానీ టీలో అల్యూమినియం ఎక్కువ ఉందని మనకు తెలియదు. ఇంకా ప్రమాదకరమైన, ఆశ్చర్యకరమైన, భయంకరమైనటువంటి సత్యం ఏంటంటే, క్యాన్సర్ కారకం అని చెప్పి ఈ మధ్య కాలంలో అమెరికన్ సుప్రీంకోర్టు గ్లైఫోసైట్ అనే పురుగు మందుని నిషేధించిందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో మనం చూస్తున్నాం. కానీ అది వచ్చిన వెంటనే భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి పంటల్లో గ్లైఫోసైట్ అనేటువంటి ఆ హెర్బిసైట్ని వాడద్దు, కలుపు మందుని వాడద్దు అని నిషేధించింది. దాన్ని మనం రౌండప్ పేరుతో పిలుస్తూ ఉంటారు మన రైతులు. దాన్ని వాడటానికి వీల్లేదు, క్యాన్సర్ కారకం అని నిషేధించింది. కానీ ఇప్పటికి కూడా అత్యంత ప్రమాదకరంగా, భయంకరంగా ఉన్న సత్యం ఏంటంటే, భారతదేశపు కాఫీ టీ తోటల్లో గ్లైఫోసైట్ను వాడటం మీద నిషేధం ఏమీ లేదు. మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో కూడా గ్లైఫోసైట్ అనేటువంటి కలుపు మందుని కాఫీ టీ తోటల్లో వాడుతూనే ఉన్నారు. అంటే ఎలా ఉందంటే, గ్లైఫోసైట్ అనే కలుపు మందు వాడిన చోట పెరిగిన మొక్కల పంటల్లో క్యాన్సర్ కారకం ఉంటుంది, కానీ ఈ క్షణానికి చాలా సంవత్సరాలుగా గ్లైఫోసైట్ వాడుతున్న పంటగా ఏముంది, కాఫీ టీ ఉంది. ఆ కాఫీ టీ అంటే మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటి, ఈయన గ్లైఫోసైట్ ప్రభావం వల్లే క్యాన్సర్ వచ్చింది అని ఒక ప్రముఖ కంపెనీకి వాళ్ళు ఏదో నష్టపరిహారం వేశారు. అంటే ఏ ఇంట్లో టీ తాగట్లా మనం, ఏ ఇంట్లో కాఫీ తాగట్లా మనం. కాఫీ తాగుతూ ఏమనుకుంటున్నామంటే, కెఫిన్ ఎక్కువ ఉందిలే, అయితే ఏమవుద్దులే, రిలీఫ్ వస్తుంది కదా అని అనుకుంటున్నామే. కానీ దాంట్లో గ్లైఫోసైట్ అనేటువంటి క్యాన్సర్ కారకం ఉందని, లెడ్ ఉందని, సీసం ఉందని, మాంగనీస్ ఉందని, అల్యూమినియం ఉందని, ఇవన్నీ కూడా మోతాదుకు మించి ఉన్నాయండి. అది నేను చెప్తున్న ప్రధానమైన అంశం. ఇది సైన్స్ సంస్థలు 38 ప్రముఖ టీ బ్రాండ్స్ మీద పరిశోధన చేసి ప్రూవ్ చేసినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మన వాళ్ళకి తెలవాల్సి ఉంది మిత్రులారా. కాఫీ వల్ల క్యాన్సర్ వస్తుంది, టీ వల్ల క్యాన్సర్ వస్తుంది అనే మాట మన ఇంటింటికి ప్రచారం అవ్వాలి, అందరికీ తెలియాలి. అయితే టీ తాగకుండా ఎలా,
ఇది సమస్య వస్తుంది, ఏం టీ తాగకపోతే చచ్చిపోతామా, టీ తాగితే చచ్చిపోతాం జాగ్రత్త. ఎందుకంటే అది 15-20 ఏళ్లలో అది క్రమంగా దాని డెవలప్మెంట్ ఎడిపోతా ఉందంటే అమ్మకో వదినకో అక్కకో చెల్లికో క్యాన్సర్ వచ్చేదిగా ఉంటే కుటుంబాలు ఎంత రిస్క్ అయిపోతున్నామండి మనం. ఈ మధ్య ఏదో టీ వద్దండి అని అర్థమైన తర్వాత గ్రీన్ టీ అని మొదలెట్టేశారు మనాళ్ళు. ఓకే, గ్రీన్ టీ అంటే ఏంటి, అదే టీ కదా, గ్రీన్ టీ అన్న అదే, మామూలు టీ అన్న అదే, ఇంకో టీ అన్న అదే. కాబట్టి ఏ టీ అనేది ఇష్యూ కాదు. ఇంకా కావాలంటే మీరు ఏం చేయండి అంటే, ఈ మధ్య కాలంలో టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది, టీ తాగకపోతే అమ్మో భరించలేమనేటువంటి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు, మత్తు మందులకు అలవాటు పడ్డట్టుగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పని చేయండి, తులసాకులు 4 నీళ్ళలో వేసి వేడి చేసి దానిలో కాస్త తేనె నిమ్మరసం కలిపి తాగేయండి తులసి టీ, అద్భుతంగా ఉంటుంది. వేడి నీళ్ళలో కాస్త పుదీనా ఆకు వేయండి, కాసేపు మరగబెట్టేసి దాంట్లో తేనె నిమ్మరసం వేసి తాగండి పుదీనా టీ, అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు ఎన్ని టీలు తయారు చేయొచ్చు అంటే, పుదీనా టీ చేయండి, తులసాకు టీ చేయండి, కొత్తిమీర టీ చేయండి, మీకు నచ్చిన ఏ ఆకైనా కాసేపు అలా మరగబెట్టేసి దాంట్లో తేనె నిమ్మరసం వేసి టీ తయారు చేసుకోండి. ఎందుకు, టీ తాకపోతే తలనొప్పి వస్తుంది అనేటువంటి దాని నుంచి బయటపడడానికి, క్రమంగా బయటపడడానికి వీలుగా. అందుకే మీరు ఈ టీ తాగుతున్నారా, గ్రీన్ టీ తాగుతున్నారా, బ్లాక్ టీ తాగుతున్నారా అనే దానికి సంబంధం లేకుండా ఇంత చిన్న అంశం క్యాన్సర్ తెస్తూ ఉంటే మీరు తాగిన తప్పే మనాళ్ళు చెప్తారు చిన్నపిల్లలకి టీ ఇవ్వద్దు కాఫీ ఇవ్వద్దు, నానా మీరు తాగొద్దులే అని. అంటే చిన్నపిల్లలు అయితే తాగొద్దు, పెద్దవాళ్ళు అయితే తాగేయచ్చా? చిన్నపిల్లలు ఎందుకు తాగొద్దు అన్నారు మీరు? ప్రమాదమనేగా, ఆ ప్రమాదం మీరు అనుకుంటున్నటువంటి కెఫిన్ మోతాదులో లేదు, గ్లైఫోసైట్ మోతాదులో ఉంది. మిత్రులారా, ఈ అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఆరోగ్య ఉద్యమంలో మన కుటుంబాలను మనం కాపాడుకోవడం కోసం మీరంతా సైనికులుగా పనిచేయాలని, ఎవరికి వాళ్ళు ఆ టీలో ఉన్న ప్రమాదాన్ని మన కుటుంబాలకు వివరించాలని మనస్ఫూర్తిగా మీరు అలా చేస్తారని కోరుకుంటా ఉన్నాను.